కోమటి చెరువు కాలగర్భంలో కలిసిపోతుంటే తెలంగాణ రాష్ట్రం అవతరించిన అనంతరం చెరువును సుందరీకరించడంతో పాటుగా గొప్ప పర్యాటక ప్రాంతంగా ప్రభుత్వం తీర్చిదిద్దింది. కోమటి చెరువు చుట్టూ నెక్లెస్ రోడ్డు, రాక్ గార్డెన్, నైట్ గార్డెన్, గేమ్ జోన్, బోటింగ్, లెజర్ షో, అడ్వెంచర్ పార్క్, చిల్డ్రన్ పార్క్, కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు చేయడంతో చెరువు అందాలను తిలకించేందుకు పర్యాటకులు ఆరాటపడుతున్నారు. ఇక్కడ ప్రధానంగా నైట్ గార్డెన్ చూసేవారికి ఎంతో ఇష్టం. అలాగే స్పీడ్ బోటింగ్, స్కై సైక్లింగ్, కొలంబస్ రంగుల రత్నం చెరువుకు మరింత వన్నె తెచ్చింది. వాటర్ గేమ్స్తో పర్యాటకులు సాహసాలు కూడా చేస్తున్నారు. హాయ్, హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కిడ్స్ నిరీక్షణ ఒలివర్. ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రంలోనే అన్నిటికన్నా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సిద్దిపేట జిల్లాలోని కోమటి చెరువును ఈరోజు మనం చూసేద్దాం. ఈ కోమటి చెరువు అనేది మనకు హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఏ విధంగా చూడడానికి అయితే అద్భుతంగా ఉంటుందో అంతకన్నా కూడా అద్భుతంగా ఉంటుంది సిద్దిపేటలోని జిల్లాలోని కోమటి చెరువు అనేది. కోమటి చెరువులోనికి ఎంట్రెన్స్, చాలా ఎంట్రెన్స్ ఉన్నాయి. కోమటి చెరువు మెయిన్ ఎంట్రెన్స్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. కోమటి చెరువు పార్క్, ట్యాంక్ బండ్ అండ్ బోటింగ్ ఫెసిలిటీస్ ఉంది. ఎంట్రెన్స్లో మనం చూసినట్లయితే బతుకమ్మ పండుగ గుర్తుగా స్టాచ్యూస్ కనబడతాయి. రకరకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి. కోమటి చెరువులో కేబుల్ బ్రిడ్జ్ అండ్ వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. నైట్ టైంలో అయితే ఎల్ఈడి లైట్స్ ఇస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. ఇంకా మనం చూడొచ్చు చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే స్టేషన్స్ అయితే ఉన్నాయి. పిల్లలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ ఇలా చాలానే జరుగుతాయి. ఇంకా చెప్పాలంటే సోఫా టైప్లో కూర్చోడానికి ఉన్నాయి. వీటిలో ప్రత్యేకతలు ఏంటంటే రకరకాల పండ్లు, పక్షులు, జంతువులు వీటి ఆకారంలో సిమెంట్ సోఫాలు అయితే చేయడం జరిగింది. చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా కోమటి చెరువు దగ్గర కొన్ని చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ పాయింట్లో వైట్ అండ్ రెడ్ బ్లూ కలర్లో కమాన్స్ అయితే ఉన్నాయి. నైట్లో మ్యూజిక్ అలాగే ఎల్ఈడి లైట్స్తో చాలా అంటే చాలా హంగామా ఉంటుంది. అండ్ డైనోసార్ పార్క్ ఉంది. పిల్లమరి రాజు, డైనోసార్ ఎగ్స్ అండ్ పెద్ద పెద్ద డైనోసార్ మారింది. Thank you.
చూడొచ్చు తాబేలు డాల్ఫిన్ యాపిల్ పపాయ ఇలా చాలా రకాల సిమెంట్ సోఫాలు ఉన్నాయి అండ్ లవ్ సిద్ధిపేట అని కనిపిస్తుంది అండ్ యోగా కేంద్రం కూడా ఉంది ఆడుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది పడుకుంది ఏకంగా క్యూట్గా ఉంది డైనోసర్ పార్క్ చాలా బాగుంది డైనోసర్ ఎగ్స్ డైనోసర్ ఎగ్స్ అని చూపెట్టారు పిల్లమరి రాజు చెరువు మాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను అలాగే వీలైతే మీరు కూడా వెళ్ళి చూడొచ్చు చాలా బాగుంటుంది అండ్ టికెట్స్ రేట్స్ కూడా ఎక్కువ లేవు ఏది చూసినా 10 రూపీస్ అండ్ బోటింగ్కి ఇంకా స్కై సైక్లింగ్కి వీటికి మాత్రం కొంచెం ఎక్కువ రేట్ ఉంది 250, 350, 50 అలా ఉంది నాకైతే డైనోసర్ పార్క్ అయితే చాలా నచ్చింది అండ్ కేబుల్ బ్రిడ్జ్ అయితే చెప్పనక్కర్లేదు చాలా అంటే చాలా బాగుంది ఏముంది ఇంకా ఒకసారి అలా ఫ్యామిలీతో ట్రిప్ వేసేయండి మీకే తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్